ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వం ఈ రెండింటికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకోవాలి ఢిల్లీని ఎన్సిటి అంటాం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ దానికి సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకమైన అమెండ్మెంట్ ఉంది సిక్స్టీ నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దానిలో ముఖ్యంగా ఆర్టికల్ టూ థర్టీ నైన్ ఏఏ టూ థర్టీ నైన్ ఏబి చాలా పాపులర్ ఆర్టికల్స్ అనమాట ఈ రెండు ఆర్టికల్స్ చాలా క్రూషియల్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ దాంతో పాటు ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ యాక్ట్ అనే సపరేట్ చట్టం కూడా ఉంది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ ఢిల్లీ స్టేట్ హుడ్ కోసం అడుగుతూ ఉంటుంది ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాకు ఫుల్ పవర్స్ కావాలి ఒక స్టేట్ లాగా మేము కూడా యాక్ట్ చేయాలి అని చెప్పి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఢిల్లీని సపరేట్ గా ట్రీట్ చేస్తాం దానికి ప్రధానంగా మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తే ఎంబసీస్ ఇలాంటివన్నీ ఢిల్లీలో ఉన్నాయి ఢిల్లీ స్ట్రాటజిక్గా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎయిర్ హెడ్ క్వార్టర్స్ నేవీ హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి ఢిల్లీలో సెంటర్ హోల్డ్ కూడా చాలా ఎక్కువ ఓవరాల్గా ఢిల్లీ విషయానికి వస్తే త్రీ పవర్ఫుల్ బాడీస్ మనం అక్కడ చూడొచ్చు త్రీ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ వన్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ అంటే ఎన్ ఆఫ్ ఢిల్లీ తర్వాత అన్నిటికైనా ముఖ్యమైనది ఎంసీటీ ఆఫ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ జనరల్ గా మిగతా మున్సిపాలిటీస్ వేరు ఢిల్లీ మున్సిపాలిటీ వేరు ఢిల్లీ మున్సిపాలిటీకి ఫండ్స్ ఎక్కువ రిసోర్సెస్ ఎక్కువ అక్కడ ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా పోటా పోటీగా ఉంటుంది అనమాట సో ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా జరుగుతాయి సో ఇక్కడ త్రీ లేయర్డ్ పవర్ స్ట్రక్చర్స్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్న ఎన్సిటీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీలో ఉన్న స్టేట్ అసెంబ్లీ తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ దాంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ అనమాట అయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం ఎల్డర్ మెన్ అసలు ఈ ఎల్డర్మెన్ కాన్సెప్ట్ ఏంటి ఎల్డర్ మెన్ అంటే కాస్త ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆ అంశంలో ఎక్స్పర్ట్స్ అని అర్థం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఒక చట్టం ఉంది దానిలో సెక్షన్ త్రీ ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో అంటే అంతకుముందు అడ్మినిస్ట్రేటర్ అంటాం నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన నామినేట్ చేయొచ్చు ఎల్డర్మెన్ని అంటే ఢిల్లీ మున్సిపాలిటీలో కొంతమందిని ఎల్డర్మెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కింద నామినేట్ చేయొచ్చు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఎవరికంటే అంతకంటే ఎక్కువతో వాళ్ళు నామినేట్ చేయొచ్చు అనమాట అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ టూ ఎండ్లో ట్వంటీ ట్వంటీ త్రీ బిగినింగ్లో ఢిల్లీలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి అంతకు ముందు వరకు ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్లో పదిహేను సంవత్సరాల పాటు బీజేపీయే వచ్చింది కానీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్లో టూ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఎలక్షన్స్లో ట్వంటీ ట్వంటీ త్రీ బిగినింగ్ ట్వంటీ ట్వంటీ టూ ఎండ్ జరిగిన లో ఏం జరిగిందంటే ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్లో రెండు వందల యాభై సీట్లలో నూట ముప్పై నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి వన్ థర్టీ ఫోర్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి అనమాట సో ఆ తర్వాత ఏం జరగాలి ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్లో మేయర్ ఎలక్షన్స్ జరగాలి మేయర్ అనేది సింబాలిక్ హెడ్డే మేయర్ కింద ఉంటే స్టాండింగ్ కమిటీ ఇంపార్టెంట్ డిషన్స్ తీసుకుంటుంది కానీ మేయర్ సింబాలిక్ హెడ్ అనమాట గా ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే అయిపోయినాయో మేయర్ ఎలక్షన్ జరగబోయే ముందు జస్ట్ ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పది మంది ఎల్డర్మెన్ ని నామినేట్ చేశారు వెంటనే ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది ఏం చెప్పింది కోర్టులో అంటే ఈ ఎల్డర్ మెన్ అపాయింట్మెంట్ అనేది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ తనకు తాను అపాయింట్ చేసేసారు తనకు తాను నామినేట్ చేసేసారు మా అడ్వైజ్ తీసుకోలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది వెంటనే సుప్రీంకోర్టు దాన్ని స్టే ఇచ్చేసింది ఈ ఎల్డర్మెన్ అపాయింట్మెంట్ విషయంలో స్టే ఇచ్చింది స్టే ఇచ్చినప్పుడు అసలు డెమోక్రసీలో స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ కన్సెంట్ లేకుండా ఎలా చేస్తారని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ స్టే ఇచ్చేసింది అనమాట స్టే ఇచ్చి పదిహేను నెలల పాటు ఫిఫ్టీన్ మంత్స్ పాటు ఆ జడ్జిమెంట్ని అక్కడే ఆఫీస్ పెట్టింది ఇంకా జడ్జిమెంట్ రిజర్వ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వాల నిన్న ఇచ్చింది జడ్జ్మెంట్ సో జడ్జిమెంట్లో ఏమి ఇచ్చిందంటే లెఫ్టినెంట్ గవర్నర్ కెన్ నామినేట్ ఎల్డర్మెన్ వితౌట్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఢిల్లీ అంటే ఢిల్లీ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ తనకు తానే ఎల్లన్ మంది నామినేట్ చేసేయచ్చు లెఫ్టినెంట్ గవర్నర్ కి నేషనల్ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఆఫ్ ఢిల్లీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ కింద ఆ హక్కు ఉంది సెక్షన్ త్రీ కింద ఆ హక్కు ఉంది అని చెప్పేసి సుప్రీం కోర్టు నిన్న జడ్జ్మెంట్ ఇచ్చింది ఇది స్టోరీ అయితే ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఏం వాదిస్తుంది అంటే ముఖ్యంగా ఢిల్లీలో ఒక విచిత్రమైన పరిస్థితి అనమాట ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ పేరుకి ఢిల్లీలో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది గవర్నమెంట్ ఉంటుంది ఒక పార్టీ అధికారంలో ఉంటుంది కానీ అక్కడ ల్యాండ్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ పోలీస్ కానీ ఈ మూడు కూడా స్టేట్ పరిధిలో ఉండవు జనరల్గా యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ అని మూడు లిస్టులు ఉంటాయి కదా స్టేట్ లిస్ట్లో ఉన్న వాటి అన్నింటినీ స్టేట్ లా చేయొచ్చు కానీ ఢిల్లీలో స్టేట్ లిస్ట్లో ఉన్న ఈ మూడు అంశాలు ఏదైతే ల్యాండ్ ఉందో లా అండ్ ఆర్డర్ ఉందో పోలీసులు ఈ మూడు కూడా ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండవు అనమాట ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ లా చేయొచ్చు అయితే ఇవి కాకుండా ఈ మూడు అంశాలు కాకుండా స్టేట్ లిస్ట్ లో ఉన్న అంశాలు కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న అంశాలు ఏదైనా చట్టాలు కానీ మార్పులు కానీ చేస్తున్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ తీసుకోవాలి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది లెఫ్టినెంట్ గవర్నర్ వైల్ యాక్టింగ్ అపాన్ స్టేట్ లిస్ట్ ఆర్ కాంకరెంట్ లిస్ట్ ఎక్సెప్ట్ త్రీ సబ్జెక్ట్స్ లా అండ్ ఆర్డర్ పోలీస్ అండ్ ల్యాండ్ ఈ మూడు సబ్జెక్ట్స్ కాకుండా ఏ సబ్జెక్ట్స్ గురించి డిస్కషన్ చేసినా ఏ సబ్జెక్ట్ గురించి నిర్ణయం తీసుకున్నా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ తోనే చేయాలి అని చెప్పి అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో లో రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జ్మెంట్ ఇచ్చింది ఢిల్లీకి సంబంధించి స్టేట్ లిస్ట్ కావచ్చు కాంక్రెంట్ లిస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు పార్లమెంట్ కి పూర్తిగా ఏ లిస్ట్ లో అయినా లా చేసే హక్కు ఉంటది ఏ లిస్ట్ లో అయినా పార్లమెంట్ లా చేయొచ్చని ట్వంటీ ట్వంటీ త్రీలో లో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేసింది సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నిన్న వచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్డర్మెన్ అపాయింట్మెంట్స్ లో తను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండా అంటే తను ఎల్డర్మెన్ ని నామినేట్ చేయొచ్చు దానికి స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ఎయిడ్ అండ్ అడ్వైజ్ అవసరం లేదు అది లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ప్రెరగేటివ్ ఎక్స్ప్లిసిట్ పవర్ ఫ్రమ్ సెక్షన్ త్రీ ఆఫ్ త్రీ ఆఫ్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పి చెప్తున్నారు అనమాట దీన్ని ఒక పక్క ఇంకొక ఒక పక్క ఏం చేస్తున్నారంటే మేయర్ అపాయింట్మెంట్స్ లో ఢిల్లీ మేయర్ అపాయింట్మెంట్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాత్ర తగ్గించడానికి కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ చేశారు పొలిటికల్ గా అని చెప్పి ఒక వాదన ఇంకొక వాదన ఏంటంటే అసలు ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ కి ఢిల్లీలో ఉన్న రాష్ట్ర పరిపాలన లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ గవర్నమెంట్ కానీ చూస్తే కనుక అక్కడ అసలు పవర్స్ ఉన్నాయి ఒక స్కూల్ ప్లే గ్రౌండ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేయాలా లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాంటప్పుడు అసలు దీన్ని ఎన్సిటి అని ఎందుకు అనాలి స్టేట్ హు ఇవ్వచ్చు కదా ఢిల్లీకి అని ఒక క్వశ్చన్ బయలుదేరుతుంది అనమాట ఇవన్నీ పక్కన పెడితే ఢిల్లీకి సంబంధించి సుప్రీంకోర్టు డెసిషన్స్ చాలా డెసిషన్స్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన డెసిషన్ కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చిన డెసిషన్ కానీ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డెల్ ఒక పక్క లెఫ్టినెంట్ గవర్నర్ బలపరుస్తూ సెంట్రల్ గవర్నమెంట్ బలపరుస్తూ వచ్చిన నిర్ణయాలే ఇది ఫెడరలిజం కి దెబ్బ కొడుతుందా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందా ఎందుకంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక పక్క ఉన్నప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు డెమోక్రసీలో వాళ్ళకి కదా లోకల్ బాడీస్ అంటే స్టేట్ లిస్ట్ లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ ఉంది మరి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ స్టేట్ లిస్ట్ లో ఉన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకుండా ఆయన సొంతంగా ఎల్డర్ మెన్ ఎలా అపాయింట్ చేస్తారు లోకల్ గవర్నమెంట్ అనేది స్టేట్ పరిధిలో ఉంది ఢిల్లీ స్టేట్ పదలోకి రానివే చెప్పండి స్టేట్ లిస్ట్ లో రానివేంటి మూడు అంశాలే లా అండ్ ఆర్డర్ ల్యాండ్ అండ్ పోలీస్ కానీ లోకల్ గవర్నమెంట్ స్టేట్ లిస్ట్ ఉంది ఉంది కదా ఇది ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ వాదన అనమాట కానీ దీని తోసుపు సుప్రీంకోర్టు అంది సెక్షన్ త్రీ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ గివ్స్ ఎక్స్ప్లిసిట్ పవర్ ఈ పవర్ లెఫ్టినెంట్ కి ఇస్తుంది అని చెప్పి దీని మీద సుప్రీంకోర్టు లాస్ట్ ఇయర్ వ్యాఖ్యలు ఇంకో విధంగా చేసింది ఈ సంవత్సరం జడ్జిమెంట్ ఇంకో విధంగా ఇచ్చింది అనమాట దీని మీద ఇప్పుడు చర్చ ఎంత నడుస్తుంది దేశంలో